అధ్యక్ష, ఈరోజు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు సార్, గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ గ్రూప్ మా దగ్గర లేదు, ఫ్యూచర్ లో ఉందని చెప్పారు సార్. ఒక్క నిమిషం మనం పుష్ప శ్రీవాణి గారు మాట్లాడతారు సార్, ఎందుకంటే ఆమెకి హెరిటేజ్ గ్రూప్ తరఫున బ్రహ్మణి గారు మొన్ననే ఒక చిన్న కాంప్లిమెంట్ పంపించారంట. ఆవిడ సంబంధం ఏంటో అది సార్ చెప్తారు. ఒకసారి మేడం చెప్పండి, ఒక్క నిమిషం అంటారు ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు హెరిటేజ్ గ్రూప్ అనేది మాకు సంబంధం లేదు, ఫ్యూచర్ గ్రూప్ లో ఉందంటున్నారు. మొన్న దీపావళికి బ్రాహ్మణి గారు మాకు స్వీట్స్ పంపించడం జరిగింది అధ్యక్ష. మరి హెరిటేజ్ గ్రూప్కి వాళ్ళకి సంబంధం లేకపోతే ఆవిడ పేరు మీద మాకు ఎందుకు స్వీట్స్ వచ్చాయో, హెరిటేజ్ పేరు మీద ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. మధుసూదన్ రెడ్డి ప్లీజ్. మధుసూదన్ రెడ్డి వెళ్ళండి. అధ్యక్ష చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్. ఆయన మాట్లాడమన్నారు, ఆయన మాట్లాడతారు తర్వాత మీరు. హెరిటేజ్ ఫ్రూట్స్ కి హెరిటేజ్ ఫ్రెష్ కి డిఫరెన్స్ తెలియకపోతే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావడం లేదు. నేను చెప్పాను హెరిటేజ్ ఫ్రెష్ అని వాడాను. అందులో రెండు డివిజన్లు, హెరిటేజ్ ఫుడ్స్ వేరే, హెరిటేజ్ ఫ్రెష్ వేరే. హెరిటేజ్ ఫ్రెష్ రీటైల్ చేస్తా ఉంటే అది ఫ్యూచర్ గ్రూప్కి వెళ్ళిందని చెప్పారు. ఆ మాత్రం కూడా డిఫరెన్స్ తెలియకుండా బురద జల్లాలి కాబట్టి బురద జల్లడానికి ఉత్సాహం పెట్టారు. అందుకని అధ్యక్ష, ఎందుకంటే ఈ హౌస్ లో జల సమస్యలన్నీ గాలికి వదిలిపెట్టి 24 గంటలు నా మీద బురద జల్లితే వీళ్ళకి ఆనందం. అధ్యక్ష, ముఖ్యమంత్రి చాలా హ్యాపీగా ఉంటారు, చల్లని పర్వాలేదు. అధ్యక్ష, ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు అధ్యక్ష ప్లీజ్. నిర్భయ కేసు జరిగిన తర్వాత ఈ దేశంలో దేశం అంతా కూడా ఒక పెద్ద నిర్భయ ఎవరోది లేకపోతే ఎవరేం చేస్తారు అధ్యక్ష? ప్రతి ఒక్క దానికి పడాలంటే ఎవరేం చేయగలుగుతారండి? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.